బాటు చేయించున్నారు ఆ తిరుగుబాటును మాన్పుటకు నాయకులు ఏమాత్రం కృషి చేయడం లేదు అహరోను ఒక్క మాట చెప్పినట్లు కూడా లేదు అక్కడ ఆగండయ్యా అన్నట్లు లేదు దేవుడు దహించి అగ్ని ఉన్నాడయ్యా అని చెప్పినట్లు లేదు ఏమీ మాట్లాడకుండా వాళ్ళు అడిగిన వెంటనే ఓ మాట మాట్లాడుతున్నాడు అందుకు అహరోను మీ భార్యల దగ్గర మీ కుమారుల దగ్గర మీ కుమార్తెల దగ్గర చెవులుకున్న పోగులన్నీ తెచ్చండి అని చెప్పాడు అంటే ఇస్రాయలీలైన వారికి అసలు బంగారం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడే కదా అడిగి తీసుకోమన్నాడు అక్కడ ఐగుప్తి దేశంలో వచ్చేటప్పుడు ఆ బంగారం దేనికోసం అసలు దేనికోసం దేవుడు వారికి బంగారాన్ని ఇప్పించాడు మోషి గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించి మనహపూర్వకంగా వీరు బంగారాన్ని దేవుని మందిర సేవకి ఇవ్వాలి కానీ ఇంతలో వారు చేసిన పని ఏమిటి ప్రజలు అహరోనతకు వచ్చి మాకు ముందు నడుచుటకు దేవత చేయమని అడిగారు నిజంగా ఈ ప్రజలకు ముందుగా దేవుడే నడుచుచున్నాడు ఇస్రాయేల్ సైన్యానికి ముందు నడిచింది దేవుడు మీరు నిర్గమాకాండం పదమూడు ఇరవై ఒకటిలో ఆయన మేఘస్తంభ రూపంలోనూ అగ్నిస్తంభ రూపంలోనూ ముందుకు నడుస్తున్నాడు పద్నాలుగో అధ్యాయంలో ఎర్ర సముద్రం దగ్గరకు చూసేటప్పటికీ దహించు అగ్నివలే దహించు అగ్నివలే ఆయన ముందు నడుస్తున్నాడు మేఘస్తంభము అగ్నిస్తంభము దేవుడు వారి ముందు నడుస్తా అనేది ఇస్రాయలు అందరూ కూడా వారి కళ్ళారా చూచారు వారు కనులారా అనుభవించారు అంటే దేవుడు అగ్నిస్తంభములో మేఘస్తంభములో దహించు అగ్ని రూపములో వారి కళ్ళార కనబడుతున్నా సరే వారు ఏమడుగుతున్నారు అంటే ఒక దేవత కావాలని అడుగుతున్నారు ఏమిటి దారి తప్పిన వారి మాటలు ఇలాగే ఉంటాయట దారి తప్పిన వారి మాటలు ఇలాగే ఉంటాయి దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు యహోవా ఎవడు వ్యూహోవాన్ని నెరగనని పరోరాజు అన్నందుకు ఐగుప్తు దేశంలో పది అద్భుతాలు మరి వారి కళ్ళ ముందు చేశాడు ఐగుప్తీల ఇళ్లలో చీకటి ఉంది వారి ఇళ్లలో వెలుగుంది వాళ్ళకి తొలి సంతానం చనిపోయింది వీరు తొలి సంతానం క్షేమంగా ఉంది పది అద్భుతాలు ఐగుప్తు దేశంలో చూచారు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ఎర్ర సముద్రం పాయిలవడం చూచారు ఆ తరుముతూ వస్తున్న ఐగుప్తి రాజు సైన్యము మునిగిపోవడం చూచారు మన్నా కొరవడం ఆహారం తింటున్నారు మారా నీళ్ళు మధురంగా తయారైన బండలో నీళ్లు చూచాడు ఇన్ని అద్భుతాలు ప్రజలు మర్చిపోయారండి దేవుని ప్రజలు మర్చిపోయారు అహరోను హోరు డెబ్బై మంది ప్రజలు కూడా మర్చిపోయారు అని మనం అనాలి అగ్ని మేఘస్థంభములు వారి పైనే ఉన్నాయి వాళ్ళ అగ్ని స్తంభం కిందే ఉన్నారు మేఘస్తంభం కిందే ఉన్నారు వారు అక్కడే ఉన్నారు మేఘము వారి కమ్మే ఉంది ఎందుకంటే దాని ఆధారం ఏంటంటే నిహిమ్యా గ్రంథములో నిహిమ్యా చేసిన ప్రార్థనలో ఉంటుందండి ఆ వచ్చిన చదువుదాం మనం నిహిమ్యా గ్రంథము తొమ్మిది ఇరవయో వచ్చినా అని చదువుదాం తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచ్చినా అని చదువుదాం తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన వారికి బోధించుటకు నీవు ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఈక మానలేదు వారు దాహమునకు ఉదకమిచ్చితివి ఆ ముందు వచ్చినలో పంతొమ్మిదొచ్చిన చివరిలో ఉంటుంది చూడండి పంతొమ్మిదొచ్చిన చదువుదా వారు ఎడారులో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు గుండా వారిని తోడుకుని పోగుటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు అగ్ రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపో వెళ్ళిపోక నిలిచెను అంటే వీరు ఎంత అవిధేత చూపించిన దేవుడు మాత్రము ఆ మేఘాన్ని అలాగే ఉంచాడు అంటే మేఘం కిందే ఉన్నారు వాళ్ళు మేఘము కింద ఉండు కూడా ఆ వచ్చిన చూపిస్తే సమయం చాలదు కానీ కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో రాస్తారు దేవుడు చేసిన మేలు వారు మర్చిపోయారు త్వరగా మర్చిపోయారంట ఒక కష్టం వచ్చినట్ని అంత ముందు దేవుడు ఇన్ని కష్టాలు తెప్పించాడు త్వరగా మర్చిపోవడం ఇన్ని మేలు చేశాడు ఇన్ని కష్టాలు తెప్పించాడు ఇది చేయడా అని ఆలోచన రాకుండా వెంటనే మర్చిపోవడం అగ్ని మేఘస్తంభములు దేవుడు వారి పైన ఉంచినప్పుడు కూడా ఆటి వైపు చూడకుండా మన్న రోజు కురుస్తూనే ఉంది మన్న తింటూనే ఉన్నారు మన్నాను తింటూనే ఉన్నారు మేఘము వారిని కప్పే ఉంది దేవుని ప్రార్థించి అనేక పర్యాయాలు వారు అక్కలు తీర్చిన మోసే గారు దేవుడి సన్నిధికి వెళ్ళడం తెలుసు వారికి దేవుడి సన్నిధిలో ఉన్నారు మోసే గారు అది కూడా మర్చిపోయారు మోసేవారి పక్షంగా దేవుని యుద్ధం ఉన్నాడన్న సంగతి మరిచారు కొద్ది దినాల క్రితమే వారు తీర్మానం కూడా చేశారు ఇందాక చదివించాను ఇరవై నాలుగవ అధ్యాయంలో నువ్వు చెప్పినట్టు చేస్తాము విధేలుగా ఉంటాము అందరూ ఒకే కంఠస్వరంతో చెప్పారండి సమాధానం ఇరవై నాలుగు మూడులోను ఏడులోను డెబ్బై మంది పెద్దలైతే దేవుని పాదాల కింద ఉన్న నిగనిగలాడుచున్న ఆ వస్తువును కూడా చూచారు ఆయన పాదములు చూచి దేవుణ్ణి చూచి భోజనము కూడా చేశారు కొన్ని దినాల క్రితమే అహరోను నాదాబు అబీహు అహరోను వీళ్ళందరూ అందరూ ఈ విషయాలను మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక దేవతను చేయని ప్రజలు అడిగిన వెంటనే మరి అహరోను గారు చేసిన పని మనం చూస్తున్నాం మీ భార్యలు చెవులున్నా మీ కుమారులకు చివులనున్నా మీ కుమార్తెలకు చివులను బంగారు పోగులన్నీ తీసుకురండి అండ్ ఇప్పుడు ప్రజలు అడిగిన వెంటనే నాయకుడి పని చేయవచ్చా అంటే అహరోను ఎవరికి అనుకూలమైపోయాడంటే ప్రజలకు అనుకూలంగా మారిపోయాడు నాయకులు ప్రజల చేతుల్లో కీడుబొమ్మల్లా ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు దేవుని స్వాధీనంలో ఉండాలి సేవకుడు ఎప్పుడు కూడా దేవుని సేవకుడు దేవుని సేవకుడు దేవుని స్వాధీనములో ఉండి దేవుడు చెప్పినట్లుగా ప్రజలను సరిదిద్దవలసిన వారై ఉన్నారు నాయకుల గురించి తిమోతి పత్రికలోనూ తీతి పత్రికలో కూడా పౌలు భక్తుడు హెచ్చరించట జరుగుతుంది ఈ బంగారాన్ని దేవుడు వారికి రేపు ప్రత్యక్ష గుడార నిర్మాణములో సేవ నిమిత్తము దూప వేదికను చేయడానికి లేక దీపవృక్షాన్ని చేయడానికి సమ్ముఖ పొరొట్ల బలని చేయడానికి కరుణాపీఠాన్ని చేయడానికి మందస్సు రేకును పదకడానికి దేవాలయములు అతి పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ స్థలములో ఉండే వస్తువులను బంగారపు రేకుతో పదగడానికి దేవుడు వాడుకోబోతున్నాడు కానీ వీరి ఇంతలో వారు చేసిన పని ఏంటంటే దేవుని మందిరానికి వాడవలసిన బంగారాన్ని దూడను చేయడానికి వాడారు వ్యర్థమైన దూడను చేశారు మనం చూసినట్లయితే దావీది గారు బంగారాన్ని పోగు చేశారు ఎందుకు పోగు చేస్తారో తెలుసా బంగారముతో దేవుని మందిరాన్ని నిర్మాణం చేయడానికి స్వర్ణ దేవాలయం కట్టాలని దావీది గారు కళ్ళగన్నారు అందుకే ఆయన ఎంత బంగారం పోజేశాడో ఒకసారి చదువుదాం దావీది గారు సిద్ధపరిచిన బంగారం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఈ ప్రకారం మనహఃపురంగా ఇచ్చు సామర్థ్యము మా గుంటకు నేను ఎంత మాత్రపు వాడను నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలనే కలిగిన కదా నీ స్వసంపాదనలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము దావీది గారు ఎంత ఇచ్చారు అన్నది మీకు చూపించాలంటే అదే అధ్యాయంలో నాలుగవ చంలో గదుల గోడల రేకు మూతలకు బంగారు పనికి బంగారము వెండి పనికి వెండిని పనివారు చే ప్రతి విధమైన పనికి ఆరు వేల మనుగుల ఓపీరు బంగారమును పదునాలుగు వేల మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చి ఉన్నాను దావేది గారికి ఎంత ఆశో దేవుని మందిరం అంటే ఆరు వేల మనుగుల ఓపీరు బంగారం పద్నాలుగు వేల మనుగుల పుటము వేయబడిన వెండి నేను ఇచ్చాను అధిపతులు ఇచ్చిన తర్వాత వచ్చినాల్లో కనబడుతుంటే కానీ ఆయన అంటున్నారు ఇవన్నీ నాకెక్కడి నుంచి వచ్చినవి నువ్వు నాకు ఇచ్చినవే కదా నువ్వు నాకు ఇచ్చినవే నీకు ఇస్తున్నాను అన్నాడు అందుకే ఆదివార ఆరాధనలో కానుకల కొరకు ప్రార్థనలో తండ్రి గారు వ్రాసిన ప్రార్థనదే తండ్రి ఇవాళ మనము ఇచ్చే కానుకలన్నీ నువ్వు ఇచ్చినవే అని ప్రార్థించారు ఆయన ఇవ్వకుండా ఏం మనం మనకంటూ ఏముంది ఏది ఇచ్చినా ఆయన ఇచ్చినదే నీవిచ్చినవే నీకు సందాగా ఇవి నీవిచ్చినవే ఇప్పుడు దావీది గారు అదే చెప్తున్నారు నీవిచ్చినవే నీకు సందాగా ఆరు వేల మనుగుల ఓపీరు బంగారం ఇచ్చినా పద్నాలుగు వేల వెండిచ్చినా నువ్వు నాకు ఇచ్చినవే నీకు ఇస్తున్నానని చెప్తున్నారు దేవుని మందిరానికి దావీదు వాడారు ఇలా మనము మన దేహాలతో దేవుణ్ణి మహిమపరచవలసిన వారమ మన తండ్రి గారి వల్ల మనం అందరము బైబిల్ మిషన్ వారం అందరము వెండి పసిడి విగో విషమైన నాకు వద్దు తనువంతా ఆయనకి ఇచ్చివేసి జీవనమంతా ఆయనకి ఇచ్చివేసి సేవ చేస్తే రెండవ రాకడలో పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడి మనము మహిమ మేఘములో చేరగలుగుతాము అందుకే ఇంకా ముందుకు వెళ్ళి ఇప్పుడు ఈ బంగారాన్ని తీసుకొచ్చారు ఈ బంగారము దేవుని మహిమ కొరకు వాడవలసింది కానీ మరి వ్యర్థమైన దూడను చేయడం చాలా విచారకరంగా ఉన్నది దేవుడు వారిని విమోచించింది దేనికోసం ఎందుకు అన్ని అద్భుతాలు చేసి వారి తొలి సంతానాన్ని చంపేసి వాళ్ళని అంత గొప్ప విజయముతో తీసుకొస్తే వారు చేసిన పని పైన ఆజ్ఞలు ఉన్నాయి కదండి ఇప్పుడు మోసే గారు రాతి పలకలు పట్టుకొస్తారు వాటి మీద ఇటుపక్క అటుపక్క కూడా రాసించాడు దేవుడు ఏమైతే రాశాడో ఆ వీరు మీరారు వచ్చేటప్పటికీ నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు పైన ఆకాశం ఎందు ఉండకూడదు కింద భూమి ఎందు ఉండకూడదు భూమి కింద నీళ్ళ ఎందు ఉండకూడదు ఏ గ్రహము నేను చేయకూడదు ఏది చెయ్యొద్దనైనా పైన చెప్తున్నాడు ఇక్కడ అది చేస్తున్నారు వీళ్ళ కింద రెండు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు ఆ యొక్క దేవుడి నామాన్ని రెండో ఆజ్ఞ నీ దేవుడి నిహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు కానీ వీళ్ళు చేసే పని అది అక్కడ ఒక చెడు కార్యము ప్రారంభమైందంటే అది కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ అహరోను గారు చేసిన పని మీరు చూడండి దూడ ఎదురుకుండగా ఓ బలిపీటం కట్టించాడండి దూడ నిలవబెట్టి దానికి ఎదురుగుండగా బలిపీఠం కట్టించాడు బలిపీఠం కట్టించేటప్పటికీ అక్కడ బలులు ప్రారంభమైనవి దహన బలు సమాధాన బలు అర్పిస్తున్నారు అహరోను ఒక బలిపీఠం కట్టిస్తే తర్వాత సొలోమోను తర్వాత వచ్చిన ఎరోబాము రెండు బలిపీఠాలు కట్టించాడు ఓషియా గ్రంథములో అయితే బలిపీఠములను ఆ దూడను ముద్దు పెట్టుకున్నారని ఉంది ముద్దు పెట్టుకున్న దేని ముద్దు పెట్టుకుంటున్నారు ఇప్పుడు బంగారు దూడ దగ్గరికి వెళ్ళి మరి వారు ముద్దు పెట్టుకుంటున్నారు అంటే ఒక తప్పిదం ఒకసారి ప్రారంభమైందంటే ఆ తప్పిదాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటానే ఉంటారు కడగా ఉన్నాను నేను లేగలేను అని బంగారుపు మరి దేవతను ఆమె దాచింది ఎవరు రాహీలు గృహదేవతను దాచింది మరి వెండి తెచ్చుకున్న గెహాజీ పరిస్థితి ఏమైంది ఇలాగున మనం చూచినప్పుడు అవిదేతకు ఎక్కడా ఏమాత్రము మన జీవితాల్లో మనం చోటు ఇవ్వకూడదు అట్టి వారి సమూహంలో చేరకూడదు వాటిని మనము వెంబడించకూడదు ఇప్పుడు ఏమంటున్నారు వారు బంగారు దూడని నిలవబెట్టి ఓ ఇస్రయేలు నాలుగో వచ్చిన మూడో లైన్లో ఓ ఇస్రయేలు ఐగుప్తి దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి ఎవరు రప్పించారండి ఎన్ని అద్భుతమైన కార్యాలు వారి జీవితములో కల్లారా చూచినా వారి చెవులను ఉన్న బంగారు పోగులతో చేసిన ఆ బంగారుపు దూడని వారు ఏమంటున్నారంటే ఓ ఇశ్రయేలు ఆయుగుప్తి దేశము నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అందుకే ఎంత విచారకరమైన పరిస్థితితో మనము ఆలోచించాలి కొండ మీద దేవుడు మోసేతో అదే చెప్తున్నాడు నువ్వు తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు ఇంకా అహరోను చేసిన విషయాలను మనము చూడగలిగితే కాబట్టి అహరోను చేసిన విషయాలు ఒకటి ఓ ఇస్రాయల్ ఐగుప్తి దేశం నుండి రప్పించిన దేవుడిదే అనిరి దేవుడంటే ఈయన అనవలను కానీ ఇదే అంటున్నారు అద్దము లేని ప్రజలు కనబడుచున్నారు అప్పుడైన వారిని అహరోను ఖండించడానికి బదులు వారు పాపము చేయడానికి సహకరిస్తున్నాడు ఆ బంగారు దూడకి ఎదురుగుండ బలిపీఠం కట్టి బలుడర్పించమన్నాడు మూడోదేవుడు అన్నాడు రేపొద్దున్న పండగ అన్నాడు యహోబా దేవుడికి రేపొద్దున్న పండగ అన్నాడు దేవుని పండుగకు బదులు అవండి విగ్రహముల పండుగ చేస్తున్నాడు అది వారి జీవితంలో సాగుచునే ఉన్నది నాలుగవది ఉత్సాహం చేశారండి జాతర మొదలెట్టారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడుచున్నారు అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకులే లేచిరి తినడానికి త్రాగడానికి కూర్చున్నారట ఆడడానికి దేవుని శిక్షకు దేవుని పిల్లల అయిపోతున్నారు చాలా విచారకరమైన విషయాలను మనము ఎంతో ఆత్మీయంగా అక్కడ మోషే గారిని దేవుడు సిద్ధం చేస్తున్నాడు ఎంతో మహిమలో తేజలిల్లిపోతున్నాడు మోషి అక్కడ గారి కింద ప్రజలు ఎంత త్వరగా చెడిపోయారు ఎలా సేవకులు కూడా దేవుని సింధులు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే విశ్వాసం చూసేటప్పటికీ చాలా విచారము చాలా దుఃఖమైపోతుంది ఎంత కష్టపడి వారి కోసం కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం మరి వాక్యాలు బోధిస్తూ ఇంత మరి పద్ధతులు నడిపించాలని ఆశపడుతున్నాం కానీ ఈ ప్రజలు లోకానుసారంగా నడవడం అనేది చూస్తున్నాం దేవుడు బాధ చూడండి దేవుడు బాధ ఏడవచ్చులోంచి దేవుడు మోషే గారితో కింద జరుగుతున్న విషయాలు మోషే గారికి తెలియదు మోషే గారు దేవుడి సంధిలో దేవుని రూపాన్ని చూస్తూ దేవుడి మాటలు వింటూ ఉండిపోయాడు కింద జరుగుతున్న విషయాలన్నీ దేవుడు చెప్తున్నాడు మోషే గారి దగ్గరికి వచ్చి కాగా యహోవా మోషే ఇట్ల నువ్వు నీవు దిగి వెళ్ళుము దేశము నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి ఎవరు ప్రజలు నీ ప్రజలు అంటున్నారు మోషే గారి ప్రజల దేవుడు కోపం వచ్చేసింది ఎవరి మీద ప్రజల మీద నీ ప్రజలు నువ్వు తీసుకొచ్చావు కదా నా ప్రజలయ్యా నా ప్రజలను తీసుకుంటాక రావయ్యా మోసి అని బతుమాలకు ఉన్నాడు పొద్దు దగ్గర ఇప్పుడు ఏమన్నాడు నీ ప్రజలు చెడిపోయారు నేను వారికి నియమించిన త్రావ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పాత పోసుకుని దూడ చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి ఓ ఈ ఐగుప్త దేశము నుండి నీ రప్పించిన నీ దేవుడి ఇదే అని చెప్పుకునిరని కింద జరుగుతుంది మోషి గారితో దేవుడు చెప్తున్నాడు ఎంత వ్యాధనతో చెప్తున్నాడో ఎంత బాధతో చెప్తున్నాడు మనము మరి ఓహో ఇట్టను నేను ఈ ప్రజలు చూచి ఉన్నాను ఇదిగో వారు లోబడనొళ్ళని ప్రజలు నువ్వు ఊరుకో నా కోపం వారి మీద మండుతుంది నేను వారిని కాల్చివేసి మొత్తం ఈ ప్రజలందరినీ కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను మోషే నువ్వు అక్కడ ఉంటే నాకు చాలు నీలో నుండి గొప్ప జనాంగా తయారు చేస్తాను వారు ఎంత చెప్పినా లోబడతలేదు వారిని నేను కాల్చివేస్తాను అంటున్నాడు ఎంత వ్యాధనతో దేవుడి మాట మాట్లాడుతున్నాడు అన్నది మనం ఆలోచించినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆది కాండములోనే భూలోకము దేవుని సందిలో చెడిపోయింది అని ఆరోధ్యాయంలో ఉంది అంటే నావాహు కాలంలో భూలోకము దేవుని సందిలో చెడిపోయిందంట ఏ విషయంలో చెడిపోయింది వారి ఆలోచన విధానము చెడిపోయింది వారి మనసు ఆలోచన విధానం అంత దేవుడు అంటే వారి ఊహ కేవలము చెడ్డది అసలు వాళ్ళ ఆలోచన విధానములో మంచి అన్నది ఏమీ లేదు తినడం తాగడం పెళ్లి చేసుకునడం కాబట్టి మనిషి కుమారులు మనిషి కుమార్తెలు చక్కగా ఉన్నారని దేవుని కుమారులు వెళ్ళి మనుషుల కుమార్తెని వివాహం చేసుకునడం అనేది అక్కడ మనం చూస్తున్నాం ఇలాగూ చెడిపోయింది ఇక్కడ దేవుడు చెప్పేది అది కూడా అదే నువ్వు తోడుకొచ్చిన ప్రజలు చెడిపోయిరీ చెడిపోయిరి ఏంటి చెడిపోవడం అంటే నాకు అర్థమైన మట్టికి చెప్తున్నాను దేవుడు తలంపు లేకుండా ఇహలోక శరీర సంబంధమైన తలంపులతో ఉన్నవారందరూ చెడిపోయిన వారే మనము ఆవిరి వంటి వారిని గుర్తించి మనము ప్రభు ఆఖకి సిద్ధపడాలి దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు సమస్త విడిచిపెట్టి వెళ్ళాలి మన యాత్రికులము పరదేశులమని గుర్తు లేకుండా ఇహలోకం గురించి ఆలోచించి ఊహంత కేవలం చెడ్డది వారి ఆలోచన విధానం కేవలము చెడ్డది మంచి తలంపులు అస్సలు వాళ్ళు పుట్టత పొట్టతలేదు అందుకే దేవుడు అక్కడ జలప్రలయం తీసుకొచ్చి నాశనము చేస్తాడు తర్వాత సుధమ్మ కుమారాను అలాగే నాశనము చేశాడు ఇప్పుడు మోషి గారితో అదే చెప్తున్నాడు ఇప్పుడు నేను కూడా వీళ్ళని నాశనము చేస్తాను వీరేంటంటే ఇష్టం వచ్చిన త్రోవకి వెళ్ళిపోయారండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాభై యష్యా గ్రంథంలో ఉంటుంది గొర్రెల వలె వారందరూ త్రోవ తప్పిపోయి వారికి ఇష్టమైన మార్గం ఎవరికి నచ్చిన మార్గం వాళ్ళది ఎవరికి నచ్చిన మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు ఎవరికి నచ్చిన పోత వారు వింటున్నారు ఎవరికి నచ్చినట్లు వారు ప్రార్థన చేస్తున్నారు ఎవరికి నచ్చినట్లు వారు భక్తి చేస్తున్నారు వీళ్ళందరూ మరి తొలగిపోయారు నా ఆలోచన ప్రకారంగా అక్కడ దేవుడు అన్నమాట నేను నియమించిన త్రావ నుండి త్వరగా తొలగిపోయారు గొర్రెలు ఎలా దారిత మానవుడు తప్పిపోయాడు మొట్టమొదటి మానవుడు ఆదాం తప్పిపోయాడు తర్వాత అందరూ ఇష్టానుసారంగా వారికి ఇష్టమైన మార్గాల్ని ఏర్పాటు చేసుకుని తొలగిపోతున్నారు అందుకే దేవుడు ఏమంటున్నారంటే లోబడ ప్రజలు దేవుడు ఇస్రాయిల్కి పెట్టిన పేరేంటి చెప్పండి లోబడనొల్లని ఈ లోబడ నొల్లని ప్రజలన్నమాట చాలా చోట్ల ఉంటుంది కానీ అదే పేజీలో చూద్దాం ముప్పై మూడో అధ్యాయంలో కూడా మాట అంటారు మూడో వచ్చినలోనూ ఐదో వచనంలో కూడా రేపు అధ్యాయంలో మీరు లోబడ నల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను త్రావోలో మిమ్మల్ని సంహరించుదేమో అని మోసేతో చెప్పాను ఆయుధవచ్చు కాగా యహోవ మోసేతో ఇట్లేనూ నీవు ఇస్రాయేళ్లతో మీరు లోబడ నల్లని ప్రజలు ఒక క్షణ మాత్రము నేను మీ నడుముకు వచ్చితున్నా మిమ్మల్ని నిర్మూలము చేస్తే తను నల్లని ప్రజలు లోబడనల్లని నల్లని ప్రజలు లోబడనల్లని ప్రజలు దేవుడు ప్రేమ చెప్పమంటారా లోబడి నల్లని ప్రజల కోసం దినమెల్లా రెండు చేతులు చాచించాడంట ఎప్పటికైనా వస్తారో చేర్చుకుందామని అదే కదా లోకాసవాత పదిహేనో అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి చరిత్రలో ఆ తండ్రి మరి చాలా దూరంగా ఉండగిన బిడ్డను చూచి పరుగు పరుగుని వెళ్ళి అసహ్యమైన స్థితిలో ఉన్న తన కొడుకు మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట అది దేవుని ప్రేమ అందుచేత లోబడి నల్లని ప్రజలను రక్షించడానికి దేవుడు పాట్లు దేవుని ఆత్మ కలిగిన దేవుని దాసుల పాట్లు ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా ఎట్టి వారి పాటి రాక్షించుటకై పాట్లందు తండ్రికి మంగళ ఎట్టివారినైనా ఏ స్థలం అందైనా పట్టి రక్షించుటకు పాటలుందే దేవుడు తట్టుకోలేకపోతున్నాడు వారిని కాల్చివేస్తాను అంటున్నాడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటున్నాడు ఈ మాటలన్నీ విన్న మోషి గారు పర్వతం మీద తనతో చెప్పిన విషయాలు బట్టి దేవుడితో మాట్లాడడం మొదలుపెట్టారు పదకొండో నుండి మోషే తన దేవుడైన యహోవాను బ్రతిములాడుకుని మోషి గారు చేసిన పని ఏంటంటే మోసే గారు మర మనం నేర్చుకోవాలి బ్రతిమలాడుతున్నాడు మోషి గారు కాల్చేస్తాను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటే కాల్చినైనా నాలోంచి గొప్ప జనం తీసుకురానైనా అని అంటలేదు మోషే గారు ఎంటని దేవుణ్ణి బ్రతిములాడడం మొదలుపెట్టాడు ఇది మాదిరికరమైన ప్రార్థన బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు మోషే నిహిమియా ఈర్మియా వీళ్ళందరూ కూడా మాదిరికరమైన ప్రార్థనలు వారు దేవుని బ్రతిములాడుకుంటూ ప్రార్థన చేస్తారు ఇస్రాయేళ్ల నిమిత్తము మోషే దేవుని స్థితిలో బ్రతిములాడెను మోసే నాయకుడై ఉండి ప్రజల కొరకు దేవుని దేవునిస్తుందిలో బ్రతిములాడుతున్నాడు ఇలా ప్రజల కొరకు సంఘములో ఉన్న పెద్దలు కానీ సన్నిధి స్త్రీలు కానీ చాలా కాలము నుండి దేవుళ్ళలో సాగుతున్న విశ్వాసులు కానీ ప్రజలు తప్పు చేశారు వారికి శిక్ష రాబోతుంది అని గ్రహించినప్పుడు శిక్ష రావాలి వారికి వారు అలాగే నాశనం అవ్వాలి అని కోరుకునే విశ్వాసిక లక్షణం కాదు కానీ మనము దేవుని పాదాల పట్టుకుని బ్రతిమలాడాలి మొట్టమొదటి రాజుగా ఉన్న సౌలు అవిధేయుడైనప్పుడు సమయలు ఏడ్చాడు రాత్రంతా దేవుని స్థితిలో మరపెట్టాడు ఎందుకు ఏడుస్తున్నా సౌ సౌలు కోసం నువ్వు సమయాలని దేవుడు వచ్చి ఇక మొరపెట్టుకో ఏడవకొని చెప్పాడు అప్పటి వరకు కూడా సవులను రాజుగా అభిషేకించిన దేవుని మాటను బట్టి అభిషేకించిన సముయలు సవుల కోసం రాత్రంతా అవిదేయుడిని సలు కోసం అయినా ప్రార్థన చేశాడు మనం కూడా అవిదేయులు ఉన్నారు మాట వినని వారు ఉన్నారు దేవుని మాటకి లోబడని వారు ఉన్నారు వారి గురించి మనము మరి ప్రభు పాదాల పట్టుకుని బహుభారంగా మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తున్నది రాజుల కోసం యాజకుల కోసం ప్రజలందరూ క్షేమంగా ఉండడం కోసం మరి పావులు తీతుకు రా తిమోతికి రాసిన పత్రికలు చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం అది మనమందరం చేయవలసిన బాధ్యత ఏమని ఆయన ప్రార్థన చేస్తున్నారు అన్నది మనం చూస్తే పదకొండవచ్చు చూడండి యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తి దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీకు కోపమేలా అండి దేవుడితో మాట్లాడుతున్నాడు యహోవా నీవు మహాశక్తి వలన నీ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తి దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీకు కోపమేలా దేవుణ్ణి గణపరుస్తూ ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి లక్షణాలెత్తి ఆయన బాహుబలము ఆయన మహాశక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంతని మహిమను చూపించి తీసుకొచ్చావు వారి మీద నీకు కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటున్నారు అంటూ ఏమంటున్నారంటే ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారి నాశనము చేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీలు చెప్పుకొనవలెనా ఎలా చెప్పుకొనవలెను కానీ ఏదైనా జరిగిన విషయం తెలుస్తుంది కదా అక్కడ ఎలా చనిపోయారంటే ఐగుప్తి నుండి బయటికి వెళ్ళిన ఇస్రాయిల్ అందరూ అన్న విషయం పొద్దున్న వార్త వెళ్తుంది ఎవరి దగ్గరికి ఐగుప్తీల దగ్గరికి అప్పుడు ఐగుప్తీలు ఏం చెప్పుకుంటారు వాళ్ళ ప్రజలను తీసుకెళ్ళి భూమి మీద వాళ్ళ వంశం అనేది లేకుండా చేయడానికి కీడు కోసమే తీసుకెళ్ళాడని ఐగుప్తీలు చెప్పుకునే వాళ్ళ ఎలా చెప్పుకునే వాళ్ళను నీ కోపాకు నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపడుము దేవుని బతిమాలకుంటున్నాడయ్యా ఈ కోపం నీకు ఎందుకు వచ్చిందయ్యా కోపము తగ్గించుకొని అన్నట్లుగా అండ్ మళ్ళుకో కోపము వద్దు అల మీద నీవు ఈ ప్రజలకు కీడు చీకు నీ కోపము నుండి నీవు పచ్చిత్తాపడు అంటూ వాగ్దానాలు ఎత్తుతున్నాడండి పదమూడవచ్చరంలో చూడండి నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రయ్యులను జ్ఞాపకం చేసుకో ఈ ప్రజల్ని ఇలా తీసుకురావడానికి మాట ఇచ్చావు ఎవరికి మాటిచ్చావు ఆది కాండు పదిహేనో అధ్యాయంలో నీ నాలుగో తరువాళ్ళని నీ నాలుగో తరువాల్ని నాలుగు వందల ఏళ్ళ తర్వాత తీసుకొస్తాను మాటిచ్చావు అక్కడ అబ్రహాంకి ఇచ్చే మాట ఇచ్చావు మాట మరి ఇస్రయ్యులకి ఇచ్చే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకో వాళ్ళతో నువ్వేం చెప్పావు నీవు వారితో ఆకాశ నక్షత్రములవలేని సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన సమస్త భూమిని మీ సంతానముకి ఇచ్చిది వారు నిరంతరము వారి దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివి కదా అప్పుడు చెప్పేటప్పుడు ఏమన్నా నా తోడని చెప్పావు అక్కడ ఈ కణాను దేశం పాలుతేనులు ప్రవహించే దేశం వారికి హక్కుగా ఇచ్చేస్తాను వారు స్వాచ్ఛముగా ఇచ్చేస్తారు వాళ్ళు అనుభవిస్తారని చెప్పావు ఈ ప్రార్థన లాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారంటారా ఏమండి ఎంత భారంగా మోసే గారు ప్రార్థన చేస్తున్నారో యహోవా మీదే ప్రజల భారం మోపుతున్నాడు మోసే గారి ప్రార్థన దేవుని ఘనమైన నామము అన్యులు యాక ఐగుప్తులు దూషిస్తారయ్యా నీకు అవమానం వస్తుందయ్యా అని చెప్తున్నాడు అబ్రహా ఇసాకు ఇస్రాయేళ్ళకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రజలు కఠినమైన ప్రజలు చెడ్డవారైనా వారి పాపము చూడకయ్యా వాళ్ళ పితరులు చేసిన వారు నీ మాట ఎలా లోబడ్డారో వారు నీకు నీ చిత్తానికి విధేయులై ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వీళ్ళని కాల్చొద్దయ్యా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వీళ్ళని ఈ కీడు నుండి తప్పించేయని ప్రార్థన చేస్తున్నాడు చూడండి చిన్నపిల్లలు కుమారులు ఎవరైనా తప్పు చేస్తే పెద్దవారు వాళ్ళ తండ్రి ముఖం చూడండి వాళ్ళ తాత ముఖం చూడండి అంటారు అంటే వాళ్ళు వాళ్ళు బట్టి వీరిని వీరు చేసిన తప్పు అయినప్పటికీ నేరమైనప్పటికి వారు ముఖం చూచి వాళ్ళు చేసిన మరి ఘనమైన కార్యములు బట్టి వీరిని క్షమించమని అడిగినట్లుగా దేవుణ్ణి మోషగారతిములు ఆడుతున్నాడు వాళ్ళ ముగ్గుని జ్ఞాపకం చేసుకో ఈ దేశంలో వారిని ఏం చేస్తానన్నావు ఆకాశ నక్షత్రముల వలె చేస్తానన్నావు ఆకాశ నక్షత్రముల వలె చేస్తానన్నావు విస్తారమైన జనముగా చేస్తానన్నావు మరి ఇప్పుడు వీళ్ళు నాశనం చేస్తేలాగా ఈ సమస్త భూమిని నీ సంతానానికి నిరంతరము హక్కుదారులుగా చేస్తానన్నావు మరి అరణ్యములో కాల్ చేస్తే ఈ వాగ్దానాలన్నీ ఏమైపోతాయి ఈ ప్రమాణం ఏమైపోద్ది ఒకసారి జ్ఞాపకం చేసుకునేనా అని మోషి గారు దేవుని బ్రతిమలాడుతున్నాడు ప్రార్థనకి ప్రత్యుత్తరము దొరికింది వెంటనే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఎంత మంచి హృదయం అంటే దేవుడిది చూడండి పద్నాలుగు వచ్చినలో అంతటా యహోవా తన ప్రజలకు చేసిదనని చెప్పిన కీడును గుర్చి పశ్చత్తాపడిను మనకు ఆ పశ్చిత్తాపం వస్తుందో రాదోనో తెలియదు కానీ దేవుడు మనస్సు మనసు మాత్రం ఎన్నలా కరిగిపోద్ది ఎంత దుర్మార్గుడు ప్రార్థన చేసినా సరే ఉపవాసం ఉన్నాడు కదా సరే మొరపెట్టాడు కదా అని అహాబురాంటి రాజులు కూడా దేవుడు క్షమించాడు నినివే వారికి యోనా ప్రకటిస్తే వాళ్ళు ఉపవాసం ఉన్నారు దుర్మార్గాలు మానేస్తా అన్నారు సరే నేను కీడు పంపించను అని మానే మనసు మార్చేసుకున్నాడు దేవుడు దేవుని యొక్క మనస్సు ఎంత మంచిదో చూడండి అందుకే దాని కూడా దేవుని సందులో పెరుగులాడాడు ఇలా మనమందరం కూడా నేర్చుకోవలసింది ఏంటంటే నిజముగా మనము మోకాలేసి హృదయాలు కరిగేటట్లుగా దేవుని పాదాలు పట్టుకుని బ్రతుములాడుకుంటే దేవుడు మన మీదకే మన కుటుంబాల మీదకే మన దేశం మీదకే మన రాష్ట్రం మీదకే మన ప్రజల మీదకి పంపిస్తానన్న కీడు గురించి పచ్చిత్తాపడి కీడును వెనక్కి పంపించే దేవుడై ఉన్నాడు అంత మంచి దేవుడు అంత మంచి దేవుడు ఇది మనము ఏడు నుండి పద్నాలుగు వచ్చినాల వరకు కొండ మీద మోషే గారిది మోషే గారితో దేవుడు కింద జరిగిన విషయాలు చెప్పినప్పుడు మరి మోసే గారు దేవుడితో బతిమలాడిన విషయాలు చూస్తున్నాం ఎల్లు అన్నాడు కదా పలకల పట్టుకుని బయలుదేరాడు మోషే గారు పదిహేనవ వచ్చినావు మోసే శాస్త్రము గల రెండు పలకలు చేత పట్టుకుని కొండ దిగి వచ్చును ఆ పలకలు ఇరుపక్కల వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండును ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చివరాత రాత్రి ప్రసంగంలో ఈ విషయాలన్నీ మనం జ్ఞానం చేస్తాం గనుక ఇంకా ముందుకెళ్ళిపోదాం ఇప్పుడు మోసే గారి చేతిలో ఉన్న పలకలు దేవుడు చెక్కినవి దాని మీద రాసిన అంతా దేవుడి చివరాత ఆ ప్రజలు పెద్దలు కేకలు వేయించున్నారు ఇక్కడ దూడ దగ్గర బలిపీఠం కట్టారు కదండి తినడానికి తాగడానికి కూర్చుని ఆడడానికి లేచారు ఈ తిని తాగేటప్పటికీ బలి మాంసం కదా మాంసం తింటున్నారు త్రాగుతున్నారు కేకలు పెడుతున్నారు ఈ కేకలు కొండమేంచి దిగొస్తున్నారు అండి ఈ దిగొస్తున్న వాళ్ళకి వినపడుతుంది యహో శివ గారు ఉన్నారు కదా మధ్యలో యహో శివ గారు మోషి గారితో అంటున్నారు పెద్ద పెద్ద కేకలు వినపడుతున్నాయి మోసితో అంటుంటే పెద్ద కేకలు వేయించి యహోశివా ధ్వనిని బాల్యములో యుద్ధ ధ్వని ఈ సంగతిలో యహోశివాకి తెలియదు కింద జరిగి నేను మోషి గారికి చెప్పారు కదా దేవుడు ఆ సంగతిలో యహోశివాకి తెలియదు కనుక ఎవరో ఏ ప్రజలు వచ్చేసి ఉంటారో మన వాళ్ళు కొట్టేస్తున్నారేమో యుద్ధం యుద్ధం జరుగుతుందేమో అంటున్నాడు యుద్ధ ధ్వని అంటుంటే మోషి అంటున్నారు అది జయధ్వని కాదు అపజయ ధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదే జయధ్వని కాదు యుద్ధం జరిగినప్పుడు జయధ్వనో అపజయధ్వను వాళ్ళకి జయించినప్పుడు వాళ్ళకి ఏకలేన పడితే వీరు చేయిస్తే వీరికి ఏకలేన పడితే కానీ ఇక్కడ జయధ్వని వినపడతలేదు పడతలేదు వినపడతలేదు ఏ ఏమి పడతాయి సంగీత ధ్వని తాగడం తినడం పాటలు పాడడం గొంతులు వేయడం జాతర అక్కడే స్టార్ట్ అయింది ఈ జాతర చూశాడు పైన దేవుడిని శాంతపరిచి వచ్చాడు నీ కోపం అని చెప్పొచ్చాడు దేవుడికి ఈయన కోపం వచ్చేసింది ఇప్పుడు ఈయన చేతిలో ఉన్న రెండు పలకలు నేలనేసి కొట్టాడండి చూడండి అక్కడ అందుకు మోసే కోపం మండెను అతడు పాలెమునకు సమీపించగా ఆ దోడను వారు నాచ్యమాడును చూచెను అందుకు మోసే కోపం మండిను అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడేసి వాటిని పగులగొట్టెను మోసే గారి దగ్గరికి దేవుడు అక్కడ దిగొచ్చి వాళ్ళు తప్పు చేయడం ఏంటి నే నేను తయారు చేసిన పాలకలు నేను రాసిన పాలకలు నువ్వు పగలగొడతా అని అడిగితే మోషే గారు ఏం చెప్తారంటారు ఎవరి మీద కోపం ఎవరి మీద కోపం ఎవరి మీద చూస్తూ చూపిస్తూ ఉంటారు చాలామంది భర్త మీద కోపం అంత బిడ్డలను తెగ బాధేస్తూ ఉంటారు అండి ఆ నియమాలు లేక యజమానుడని ఏం చేస్తారు చెప్పండి పిల్లల్ని కొట్టేస్తూ ఉంటారు కోపం ఎవరి మీద ఎందుకే ఇప్పుడు ప్రజల మీద కోపపడాలి ప్రజల్ని మరి శిక్షించాలి మోషయ్య గారు కానీ దేవుడు నలభై రోజులు ఆయన పాదాల దగ్గర కూర్చుంటే రెండు రాతి పలకలు ఆయనే చేశాడు ఆయన మీద ఆ దాని మీద రాతంతా దేవుడే రాశాడు పాలకల్ని కోపము చేత పగలగొట్టాడు మోషే గారి కోపం రావడం నాయమేనండి దేని బట్టి అంటే కొత్త నిబంధనల్లో పాపము కోపమన్నాడు కానీ పాత నిబంధనల్లో కోపము పాపమని చెప్పలేదు దేని బట్టి కోపం వచ్చింది ఆయనకి మీకు చూపించాలంటే కోపబడుము కానీ పాపము చేకము అంటాడు పౌలు గారు యేసు ప్రభు కూడా కోపం వచ్చింది దేని బట్టి వచ్చింది దేవుని మందిరంలో దేవుని ఆరాధన జరగవలసిన స్థలములో వ్యాపారము జరుగుతుందని తాళ్లను తాళ్ళతో కొరడాలు చేసి పశువులన్నీ తోలేసి పావురాలన్నిటిని బళ్ళన్నిటిని గువ్వలో బల్లలన్నీ పడదోసి కోపం వచ్చింది రోకల మార్పు మార్చి వారి బళ్ళల్ని పడదోసాడు క్రమశిక్షణ కొరకు బెత్తమ పడాలి కోపపడాలి గనుక దేవుడు కాబడినందుకు మరల శిక్ష వేశాడు మరలా పలకల మీద రాత రాయడానికి మరలా మోసి గారు నలభై రోజులు చేయవలసి వచ్చింది మరలా నలభై రోజులు చేసేటప్పుడు దేవుడు చెక్కలేదు పలకలో గారిని చెక్కి తెచ్చుకోమన్నాడు దేవుడు చేమాత రాసింది మా అంచేత కొండ దిగి వచ్చుచుండగా ప్రజలను చూచేటప్పటికీ ఆ దూడ చుట్టూ నాచ్యమాటం చూచేటప్పటికీ ఆడడం పాటలు పాడడం సంగీతం చేయడం ఇవన్నీ ఏమన్నారు ఓ ఇస్రయేలు ఐగుప్త దేశంలో ఉండివి ఇడిపించుకు తీసుకొచ్చిన దేవుడువు దేవుడిదే ఇదే ఇది అంటూ ఉంటే ఆ మాటలని విని ఆ పలకల మీద రాసిన తర్వాత ఏంటి చేయకూడదు వీళ్ళు చేసిన పని ఏంటి అందుచేత మోషే చూచినప్పుడు కోపం మండింది మనం దేవుని దృష్టిలో ఎలాగున్నాం ప్రభు వాడు యోగ్యుడు కానీ మనల్ని మనం మెచ్చుకునే వాళ్ళు ఎవ్వరు యోగ్యులు కారు అందుచేత వెంటనే మోషే గారు చేసిన పని ఏంటంటే ఆ దూడని కాల్చేసాడండి కాల్చేసాడు వెంటనే ఇరవై ఇరవై వచ్చిన మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇస్రాయల చేతి దాన్ని తాగించాను తాగండి తాగండి మీరు చేసిందని చెప్పి ఆ నీటిలో కలిపేసి చేత తాగించాడంట ఎంత మరి ఎంత ద్వేషిస్తున్నాడో దేవునికి ఇష్టం లేని పనిని ఎందుకు అంత మరి మోషే గారు గట్టి పట్టు పెట్టారంటే దేవునికి ఇష్టము లేని పని అది అని ప్రజలు తెలుసుకోవాలి మరి ఎన్నడో అలాంటి పని చేయకూడదు ఎన్నడో తప్పుదం చేయకూడదు అని కఠినమైన శిక్ష అక్కడ వేస్తున్నాడు అక్కడ మోషే గారు అహరోను అడుగుతున్నారు చూడండి సమయంలో ముగించేసుకుందాం తొందరగా చూడండి ఇరవై ఒకటి అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారని అహరోను అడగ అడగగా అహరోను అసలు ఎందుకు ఇలా జరిగింది ఇలా జరగడానికి గల కారణం ఏంటి సార్ చెప్పు అంటే ఆయన చెప్తున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి అహరో నా ఏలినవాడా నీ కోపము మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీ పెరుగుదువు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము ఆయుగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన వాడగా మోసే ఏమాయినో మాకు తెలియదని అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉందో వారు దాన్ని తీసి ఓడదీస్తాండి అని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా దూడైపోయింది ప్రజ ఏమండి ఎంత చక్కగా చెప్పేశాడు అంటే అక్కడక్కడ చెప్పేసాడు చెప్పేశాడు గారు అసలు పొగరతో రూపం ఏర్పడి డిజైన్ అంతా చేసి దూడ ఆకారంలో ఈ బంగారం పోగొచ్చేటట్లు చేసింది ఎవరో ఆహ్లోన్ కదా అంటే అహరోన చేశారని పై వచ్చిన వాళ్ళు ఉంది కదండి నాలుగు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు బంగారం తెమ్మన్నారు తెమ్మన్నాను తీసుకొచ్చి అగ్నిలో పడేస్తేనే తోడైపోయింది అంటున్నాడు చక్కగా ప్రజల మీద తోసేస్తున్నాడు మనం కూడా ఏం చేద్దామంటే అలాగ నీకు తెలుసు కదా వీళ్ళ సంగతి నీకు తెలీదా దుర్మార్గుల సంగతి నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళావు ఆ ఐగుప్తి నుండి మమ్మల్ని నడిపించిన మోసానోడు ఏమైపోయాడు మాకు తెలియదు కాబట్టి మమ్మల్ని నడిపించడానికి దేవచ్చి అని వీళ్ళందరూ నన్ను తొందర పెట్టారు అంచేత మీ ముక్కులను చెవులను బంగారం తెమ్మన్నాను తెచ్చిన బంగారం తీసుకెళ్ళి లగ్గిలో పడేస్తే ఈ యొక్క దూడైపోయింది అంటున్నాడు అందుచేత ఇక్కడ పొగరుతో రూపాన్ని ఏర్పాటు చేశాడు ఇవాళ నిజంగా దేవుడు వచ్చి మీరు చేసిన తప్పేంటి అని మనల్ని అడిగితే కనుక అహరోను అహరోను మోసి అడుగుతున్నారు ప్రజలు విచ్చలివిడిగా తిరుగుటకు అంటే కారణం ఎవరు అంటే మోసి అహరోనే అహరోని వీరిని నువ్వు నడిపించాలని బాధ్యత పెట్టి నీ మీద బాధ్యత పెట్టి వెళ్ళాను నేను బాధ్యత నీ మీద పెట్టి నేను దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు బాధ్యత లేకుండా వారిని విడిచిపెట్టావు కనుక నువ్వు విడిచిపెట్టడాన్ని బట్టి వారు విచ్చలు విడిగా తిరిగారని అహరోని మీద కోప్పడుతున్నాడు మోషే గారు ఆహరోను వాస్తవానికి విగ్రహ ఆరాధన చేయాలని విగ్రహం చేయాలని తలంపు అహరోన్ కాదు అహరోనికి తలంపు లేదు ప్రజలు తీసుకొచ్చారు ఆ తలంపు కానీ ఆ తలంపు వారికి కలిగినప్పుడు ఆగండయ్యా ఆగండయ్యా అని మోషే కోసం ఆపలేదు వాళ్ళ ప్రేరేపణకి ఈయన విత్సలవిడితనానికి వదిలేస్తాడు దైవజనుడు సేవకుల సభలు చెప్తూ అన్నారు సంఘములోకి ఎన్ని ఎంతమంది విశ్వాసులు వస్తున్నారో వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుందో సేవకుడుగా మీ సంఘంలో ఎంతమంది అయితే సభ్యులుగా ఉన్నారో అందరి విషయంలో సేవకుడు బాధ్యతగా వాడు ప్రార్థన చేసుకుంటున్నాడా లేదా టీవీ చూస్తున్నాడా సినిమా చూస్తున్నాడా తాగుతున్నాడా ఇంట్లో గొడవలు పెడుతున్నాడా వాళ్ళని విచ్చలు విడిగా ఎందుకు వదిలేసావని మోషి అహరోన్ని అడిగినట్లు దేవుడు ఒక రోజున ప్రతి సేవకుడిని అడుగుతాడు నీ సంఘ సభ్యుడిగా ఉన్న ఆ వ్యక్తి గుడిలోకి రావట్లేదు ఆదివారపు ఆరాధనకు రావట్లేదు ఆ వ్యక్తి ప్రార్థన చేయడం లేదు ఆ వ్యక్తి దేవుడి మీద మనసు లేకుండా ఉన్నాడు ఆ వ్యక్తి కోసం నువ్వు బాధ్యత కలిగి ఉండాలి సేవకుడా అని ఒక దైవజనుడు చెప్పినప్పుడు నేను విన్నాను అప్పుడు నేను ఆలోచించుకున్నప్పుడు మరి అలాంటి పని ఎంత భారమైన పని అంటే మా ఇష్టమండని ప్రజలు కూడా ఉంటారు ఏ ఆదివారం రాకపోతే అడగాల ఫోన్ చేసేయాలా ఫోన్ చేసి అడగాల ఆలుకూలగా అర్థం చేసుకుంటారు ఆలోచన విధానాలు వేరు అయినప్పటికీ బాధ్యత అహరోని మీద మోషే గారు పెట్టేళ్ళారు కనుక మోషి గారు చెప్పినట్లు అహరోను ప్రజలను మరి నడిపించాలి బలిపీఠం కట్టింది ఎవరండి వాళ్ళు దేవత అడిగారు రైటే వాళ్ళు దేవత అడిగారు రైటే ప్రజలు ఆ దోడెది ఉండే బలిపీఠం కట్టింది ఎవరు మోషి ఆహరన్ గారే కదా రేపొద్దుని యహోవాగ పండగ అని చెప్పింది ఎవరు ఈ జాతర ప్రారంభించింది ఎవరు విచ్చలవిడిగా విడిగా తిరగడానికి మరి వదిలేసింది ఎవరు అంటే ఒక్క పాపము అనేక పాపాలకి దారితీస్తుంది ఒక చెడుగు అనేక చెడుగులకు దారితీస్తూ ఉంటుంది ఒకటే కదా అని అనుకుంటాం మనం దాని నుండి ఎంతో దూరం వెళ్ళిపోద్ది చెడుగు అందుకే ప్రారంభంలోనే మనం ఎదురాడి ఖండించవలసిన వారమై ఉన్నాం ప్రారంభంలోనే ఇది చెడుగు అని ఖండించవలసిన వారమై ఉన్నాం అప్పుడు ఖండిస్తే అందుకే వాక్యం ఏం చెప్తుంది బాలుడుగా ఉన్నప్పుడే మరి నడవలసిన దారిని త్రావను బోధించు పెద్దయ్య తప్పిపోడు పెద్దలు చెప్తుంటారు మొక్కై వంగనది మానై వంగున అన్నారు మొక్కగా ఉన్నప్పుడైతే ఎలాగైనా వంగుతుంది రేపొద్దున మానైపోద్ది మానయ్యక నరికితే మొక్క అయిపోద్ది తప్ప అది ఎటు వంగదు అందుకే విశ్వాసులైన వారిని ఆత్మీయ జీవితంలో పెంచేటప్పుడు వంచడం కరతో కొట్టడం అన్నట్లుగా మరి బిడ్డల్ని మరి కొట్టి పెంచినట్లుగా ఆత్మీయ బిడ్డలను కూడా ఎందుకు పాస్టర్ గారు కోపాడుతున్నారు మీ చందా కోసం అనుకుంటున్నారా మీరు ఆదివారం వేస్తే చందా కోసం రావట్లేదు అని అడుగుతున్నాడు అనుకుంటున్నారు పాస్టర్ గారు దేవుడు ఏలియాని మరి కాకుల చేత పోషించినట్లు సారీపెత్తి గ్రామంలో విధవరాల చేత పోషించినట్లు ఎవరొకరి చేత దేవుడు పోషిస్తాడో మీ చందా కోసం కాదు నువ్వు ఆదివారం ఆరాధనకు రాకపోతే ఆత్మీయంగా నువ్వు దిగజారిపోతావు ఒక ఆదివారం నాడు మానేస్తే అలాగే మానేస్తావు ఒకరోజు ప్రార్థన మానేయండి మరలా చాలా రోజులు ప్రార్థన చేయడం మానేస్తావు ఒకరోజు బైబిల్ చదవడం మానేవియండి అలవాటు తప్పిపోతుంది నువ్వు దేవుడికి దూరం అయిపోతావు ఒకరోజు అనుకుంటావు రెండు రోజులు మూడు రోజులు నెలలు సంవత్సరాలు అయిపోతాయి ఈ రోజున అనేక మంది బుద్ధి చెప్పేవారుగా లేరు ఖండించేవారుగా లేరు అందుకే దేవుడు ఆహారని ఇక్కడ పెట్టి మనందరికీ ఖండిస్తున్నాడు ఒకవేళ సేవకుడిగా నేనే కాదు నీ ఇంటిలో నీ బిడ్డల విషయంలో నీ యజమాని విషయంలో బాధ్యత తీసుకోవాల్సింది నీవు నీ యజమాని ఎందుకు మందిరంలోకి రావట్లేదు కారణాన్ని తెలుసుకుని నువ్వు ప్రార్థన చేయాలి ఒకవేళ అది చెప్పకుండా అంశాలైతే పాస్టర్ గారితో చెప్పి ప్రార్థన చేయించాలి ఆత్మీయంగా ఉన్న సేవకులు విశ్వాసులు అంటారు వారికి తెలియజేసి ఆ గడ్డు సమస్య కోసం ప్రార్థన చేసి వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిప్పేటట్లుగా చేయాలి ఇప్పుడు మోషి గారు చేస్తున్న పనిని మనం చూసి మన సమయాల్లో మన వాక్యాన్ని ముగించుకుందాం ఇరవై ఆరో వచ్చిన నుండి ముప్పై వచ్చిన వరకు కత్తి పట్టుకోమన్నాడు లేవీల్ని కత్తి పట్టుకోండి యహోవా కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుంటే ఆడన్నైనా అడక్కైన తల్లైన విగ్రహానికి ఎవరైతే సాగిలపడ్డారో దాంట్లో ఏకీభవించారో వారిని అన్నను లేకుండా తల్లని లేకుండా తండ్రిని లేకుండా తమ్ముడని లేకుండా చంపేయండి అన్నాడు మోషే అంతే మూడు వేల మందిని చంపేశారు రోజున మూడు వేల మంది లేవీలు యహోవా కొరకు తమ్ముతో ప్రతిష్ఠించుకున్నారు మాకు దేవుడే ఎక్కువ మా అన్న కంటే మా తల్లి కంటే ఇది దేవుడికి ఇష్టం లేని పని అని చెప్పి వారు చేసిన పని అంటే మూడు వేల మందిని రోజు చంపేశారు ఆ రోజు యహోవా కోసం వాళ్ళు రోషంగా నిలబడ్డారు ఆహరోను మనవడైన పినియాస్ కూడా ఓ రోజున దేవునికి ఇష్టం లేని పని సమాజంలో జరుగుతుంటే కత్తి పట్టుకుని వెళ్ళి ఆ స్త్రీ ఆ పురుషుడు కడుపులోంచి పొడిచేశాడు చంపేశాడు దేవుడన్ని దిగొచ్చి మాట్లాడుతున్నాడు నేను వారవలేని పనిని పీనిహాస్సు వారవలేకపోయాడు వెంటనే తెగులు ఆగిపోయిందండి తెగులు ఆగిపోయింది శోధన ఆగిపోయింది అక్కడ అంటే ఏది వలన ఈ శోధన వచ్చిందో అహరోను మనవుడు పీనిహాస్ గ్రహించి ఆ స్త్రీ ఆ పురుషుణ్ణి కత్తితో పొడిచి చంపినప్పుడు దేవుడు కోపమంతా చల్లారిపోయింది దీవించాడు ఆహారం మనవడైన పీని దేవుడు దీవించాడు ఎందుకంటే తెలుసా నేను వారవలేని దానిని పీనీ వారవలేకపోయాడు నీకు ఆ మాటలు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదకొండు ఐదవ వచ్చినము నుండి పదకొండవ వచ్చిన వరకు ఆ విషయాలన్నీ రాయబడ్డాయి దేవుడు చెప్పిన మాట నేను అప్పటికి ఇరవై ఇరవై నాలుగు వేల మంది తొమ్మిదో చునములో ఇరవై నాలుగు వేల మంది తెగులు చేత చనిపోయారు అప్పుడు యహోవా మోషియకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చిను యాజకుడైన అహరోను మనవడును ఇలియాజును కుమారుడైన పీనిహాస్సు వారి మధ్యను నేను వారవలేని దాన్ని తాను వారవలేకపోయుట వలన ఇస్రయేళ్ల మీద నుండి నా కోపం మళ్లించును కనుక నేను వారవలేక ఉండియు ఇస్రాయేల్ నశింప చేయలేదు కాబట్టి నీవు అతను ఇట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునికి కలిగి ఉండును ఎలయనగా అతడు తన దేవుని విషయమే ఆసక్తిగల వాడై ఇస్రాయేళ్ళ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను ఇరవై ఏడు ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులతో చచ్చిపోతున్న ప్ర ప్రజలు చనిపోతున్న కారణం ఏంటో తెలుసుకున్నాడు పీనిహాస్ ఇది ఎందుకు జరుగుతుందని తెలుసుకుని ఆ వ్యభిచార సంబంధమైన అన్య స్త్రీలతో అన్యులతో సాంగత్యము చేయుచున్న ఆ చెడుతనాన్ని బట్టి వాళ్ళిద్దరిని చంపివేసినప్పుడు దేవుడికి ఆ మనసు నచ్చింది దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడు నేను వారవలేని దాన్ని ఆయన కూడా వారవలేకపోయాడు దేవుడు వారవలేని విషయాలు మనం కూడా వారవలేని వారిగా ఉండాలి తట్టుకోలేని వారిగా ఉండాలి ఆ విషయంలో మార్పు తీసుకురావాలి సమాజంలో సంఘాల్లో మార్పు తీసుకురావాలి ఇలాగునా దేవుడు మరి మోషి గారి కత్తివాత లేవీలు మరి ప్రతిష్ఠించుకుని చేసినప్పుడు అక్కడ మూడు వేల మంది చనిపోయారు చివరికి మోషి గారితో దేవుడు మరి దేవుడు మోసే గారితో మాట్లాడిన మాటలు మనం చూస్తే మరి నేను వెళ్ళి మీకోసం బ్రతిమలు ఆడుకుంటానంటున్నాడు మళ్ళా పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి నేను మీకోసం ప్రార్థన చేస్తానంటున్నాడు దేవుడుతో మోషే గారు నా ఇస్రాయల్తో చెప్తున్నారు చూడండి ముప్పై వచ్చును మరునాడు మోసే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసేదారు కనుక యహోవా యద్దకు కొండం ఎక్కి వెళ్ళిదను ఒకవేళ మీ పాపములకు ప్రాయుచిత్వం చేయగలనేమో చూడండి ఎంత ప్రేమ గలవాడు రేపొద్దున మరలా కొండ దగ్గరికి వెళ్తాను మీ అందరూ గొప్ప పాపం చేశారు మీరు చేసింది మాత్రం గొప్ప పాపమే ఈ పాపము గురించి శిక్ష రాకుండా నేను తప్పించగలుగుతానేమో నేను ఇల్లు అడుగుతానని చెప్పి మోషి గారు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు అయ్యా అంటున్నాడండి అయ్యా నది భారంతో అనే మాట రెండుసార్లు అంటున్నాడైనా అయ్యా ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారి బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నీ అయ్యా నువ్వు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నువ్వు రాసి నీ గ్రంథంలో నుండి నా పేరు చేరేనా నువ్వు రాసావు కదా నా పేరు నీ గ్రంథంలో ఆ పేరు తుడిచిపెట్టే కానీ వీళ్ళ పాపాన్ని మాత్రం క్షమించే ఆ శిక్ష మాత్రం వీరి మీదకి రానియొద్దు అంటే దేవుడు అంటారు పాపం చేస్తే వాళ్ళకే వాళ్ళ పేరు తీసేస్తాను కానీ నీ పేరు ఎందుకు తీస్తాను వాళ్ళ పాపం చేశారు కనుక శిక్ష వాళ్ళు ఖచ్చితంగా అనుభవించవలసినదే అంటే అయినా సరే మోషి గారు బ్రతిమలాడుతున్నారు నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచిపెట్టు కాని వీరి పాపానికి శిక్ష వేకయ్యా అని అడుగుతుంటే సరే మోషే మీ నేను రాను కానీ మీతోటి నా దూతను పంపిస్తాను మీ ముందు అని చెప్పి ఆహారోను కల్పించిన దూడని బట్టి ప్రజలు చేయించినందున యహోవా వారిని బాధ పెట్టాడు కానీ మోషే గారు బ్రతుములాడుతూ ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థన మనము మన జీవితాల్లో కాదండి అనేకల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై వారమన్నా మరి దేవుని కృపను బట్టి ముప్పయో అధ్యాయంలో క్లుప్త సారాంశాన్ని మనం జానించగలిగా ఈ మాటలు గ్రహించిన మనము మన జీవితాలు సరి చేసుకుందాం ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉండినట్లు దేవుడు తన ఆత్మ సహాయం చేత గ్రహించే జ్ఞానమిచ్చి బలపరచును గాక అమ్మి మోకరించండి పాపావృత్

దేవుండు చేసినా దేవుని దేవుండు చేసినా ఏ వస్తువు నైనా ఎంచీ మృక్కోమో ఏ వస్తూ నైనా ఎంచీ మృక్ కోమో मानो कनूमी मनसा शापालो नाकंबो सही पाले वो पापनी मानो कनूमी कष्टालालो सृष्टि कथापुा को కష్టాలలో సృష్టి కథపై విసుగాకు నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు నష్టాలలో ప్రభుని నమ్మి కనిపెట్టు పాపావృత్తుని మాన కొను మీ మనసా మనసాషూ సూ పావృత్తుని ఎవరు మట్టుకు వారే ఆత్మ పరిశీలన చేసుకుందాము దేవుని మన ఉన్నారని తలంచుకుంటున్న మనము ఆయన మన అంతరంగమును చూస్తున్నారు ఆయన మన బహిరంగమునే కాదు అంతరంగమును కూడా ఎరిగినవాడు మనుషులు పైరూపమును చూతురు కానీ దేవుడు అంతరంగమును చూచును ఆదికాండ ఆరవధ్యాయములో వాళ్ళు ఊహ కేవలము చెడ్డది అని చెప్పాడు అంటే ఓహను చూస్తున్నాడైనా దేవుడు చూస్తున్న పాపముల్లో మొదటి పాపము ఊహ అందుకే ఏకాంత స్థలము కోరుమని కీర్తనలో మొట్టమొదటి చరణములో ఓహలోని పాపము దేవుని ఆశీర్వాదానికి మనం వారసులము కాలేకపోవడానికి మనలో ఉన్న ప్రధానమైన లోపం ఏమిటంటే మన ఆలోచనలో ఉన్న పాపము ఆయన సన్నిధిలో మోకరించిన దేవుని బిడ్డవైన నీవు నీ ఆలోచన మంచిది అను అనుకోవద్దు నీ ఆలోచన నీ దృష్టిలో మంచిది అయ్యుండవచ్చు కానీ దేవుని దృష్టిలో అది మంచిదా కాదా అన్నది నువ్వు పరిశీలన చేసుకోవాలి సమర్థించుకుంటూ ఉంటారు వారి పనులు వారు సమర్థించుకుంటూ ఉంటారు అలాగను సమర్థించుకుంటమే దేవునికి దూరం అయిపోతాము మనము సమర్థించుకోవద్దు నీ ఆలోచన విధానము వాక్యానుసారంగా ఉన్నదా నీ ఆలోచన విధానము దేవునికి అంగీకారముగా ఉన్నదా ఆలోచించి ఆనాటి ప్రజల ఆలోచన దేవునికి వ్యతిరేకముగా ఉన్నది గనుక కేవలము వారు ఊహ చెడ్డదని దేవుడు జల ప్రళయము ద్వారా ఆనాటి ప్రజలందరినీ కూడా నాశనము చేస్తాడు దేవునికి నీతిమంతుడుగా ఉన్న నిందారోహితుడుగా ఉన్న దేవునితో నడిచిన దేవుడు చెప్పి చెప్పినట్లు చేసిన నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు ఈరోజు ఒకే ఒక అంశము మన ఆలోచన ఎలాగున్నది మోసే కొండ మీదకి వెళ్ళడం వారికి తెలుసు దేవుని స్వరము వాళ్ళకి తెలుసు మేఘస్తంభం వారి మీద ఉంది అగ్నిస్తంభం రాత్రి వేళ వారితోనే ఉన్నది ఉదయమునే దేవుడు కురిపిస్తున్న మన్నా వారు తింటున్నారు వారి తొలి సంతానం చనిపోవడం వారి తొలి సంతానం నాశనం అవ్వడం చూచి నుండి వారి విడిపించబడ్డారు అన్నీ మరిచిపోయారు ప్రయాణములో ఎర్ర సముద్రము పాయలు చేసి శత్రువుల్ని ఎలాగొనే మరణింపజేసాడో మారా నీళ్లు మధురంగా మార్చాడు బండలోంచి ఉదకాని దేవుడిచ్చాడు అమలేకల మీద విజయమునిచ్చాడు ఎన్ని అద్భుతములు మర్చిపోయి ఐగుప్తులో వారు ఐగుప్తులో వారిని నివసిస్తున్నప్పుడు వారి దేవతలను ఎలాగో ఆరాధించేవారో ఆలోచన వారికి కలిగింది వారి తలంపులు కలిగినవి వారిలాగే మన దేవుడు కూడా అలాగే చేద్దాము అన్న ఆలోచన వారికి కలిగింది ఓశ్రయలు ఓ ఈశ్రేయలు ఐగుప్తి నుండి మమ్మల్ని తోడుకొచ్చిన యహోవా దేవుడు ఇదే 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 దోడే ఈ దోడే ఈ బంగారుపు దోడే ఎంత బాధో ఆలోచించండి దేవుడు మనల్ని బ్రతికిస్తుంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తుంటే దేవుడు ఆయుష్కాలమరికి ఇస్తుంటే మన చేతి పని దీవిస్తుంటే ఈ మనిషి వల్ల అయ్యింది ఆ మనిషి వల్ల అయ్యింది అని మనుషుల జ్ఞానమును పొగుడుకుంటూ మనముంటే ఎవరికి చెందాలి సమస్త ఘనత మహిమ ఆరోపణ దేవునికే చెల్లించాలి కదా సమస్త ఘనత మహిమ కీర్తి ఆయనకే చెల్లించాలి అందుకే ఈరోజు ఈ సమయంలో ఒకే అంశాన్ని మీ ఆలోచన విధానము ఎలాగున్నది పరిశీలించుకుందాం మన ఆలోచన విధానము ఎలాగున్నది ఊహ ఎలాగున్నది దేవునికి అంగీకారముగా ఉన్నదా దేవుని వాక్యానికి అనుకూలముగా ఉన్నదా ఇష్టమైన త్రావుల్లో గొర్రెలు తప్పిపోయినట్లు ఇష్టానుసారంగా తప్పిపోయి విచ్చల విడిగా తిరుగుతూ తినుచు త్రాగుచు పాటలు పాడొచ్చు దూడ చుట్టూ తిరుగుతూ గంతులు వేస్తున్నా ఆ ప్రజలు తిరుగులాడుచున్నట్లు నీ ఆలోచనలు కూడా వ్యర్థమైన వాటి వైపు తిరుగులాడుచు తిన్నానా లేదా సంపాదించానా లేదా సుఖాన్ని అనుభవించానా లేదా ఆశలు తీర్చుకున్నానా లేదా కోరికలు తీర్చుకున్నానా లేదా ఇష్టానుసారంగా బతుకుతున్నానా లేదా ఇదా ఇదా జీవిత గమ్యమంటే కలవరులో ఆయన ప్రాణం పెట్టింది దీనికోసమేనా కలవరులో ఆయన చనిపోయింది దీనికోసమేనా నిన్ను పెండ్లి కుమార్తెగా చేసుకుని ఆయన స్వరూపంలోనికి మార్చుకుని మహిమ మేఘం మీదకి వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోవాలని ఆయన యువరాజుగా రాబోతున్నాడే నీ మీద ఆయన ఎన్ని ఆశలు కలిగి ఉన్నాడు నీవు ఎంత ఆత్మీయముగా ఎదగాలి నువ్వు ఒక్క నిమిషమైన నీ దేవుడు గురించి ఆలోచిస్తున్నావా ఒక సెకండ్ అయినా నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడన్న ఆలోచన నీ కలుగుతున్నదా అరి చేతుల్లో చెక్కున్నాడు ఆయన చేతుల్లో ఈ రూపాన్ని ఏర్పాటు చేసినాయి చెయ్యి వంకర లేకుండా కాలు వంకర లేకుండా జ్ఞానమిచ్చాడు తెలుగు వారిగా కాకుండా తెలివిచ్చాడు రెండు కండ్లు మంచి చూపునిచ్చాడు మంచి బలమిచ్చాడు గొప్ప శక్తినిచ్చాడు జ్ఞానమునిచ్చాడు అన్నీ ఇచ్చిన వాడి కోసం ఒక్క నిమిషము కూడా మోకరించలేకపోతున్నానే ఒక్క నిమిషము కూడా ఆయన చెత్తమినట్టు తెలుసుకోలేకపోతున్నానే కనిపించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించలేకపోతున్నానే ప్రాణం పెట్టి కలవరి నన్ను రక్షించిన దేవుని మీద మనస్సు నిలపలేకపోతున్నానే అన్న ఆలోచన నువ్వు కలిగుండి నీ ఆలోచన విధానము దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కాల్చి కాల్చివేస్తాను మోషి నువ్వు అడ్డు రాకు నేను కాల్చేస్తాను నీలోంచి గొప్ప జనాంగాన్ని తీసుకొస్తానంటే మోషి గడ్డుపడ్డాడో ఏసై కూడా ఈ చెట్టు పనికిరాని చెట్టుగా ఉంది ఫలించలేని చెట్టుగా ఉంది మూడేళ్ళ నుంచి వస్తున్నాను ఈ చెట్టు వల్ల ఈ నెల ఎలా యుద్ధమైపోవాలి తోటమాలేని సయ్య బ్రతుకు బ్రతిమలాడుతున్నాడు కదా అయ్యా యజమానుడు నీవే నువ్వు కాల్చివేయవచ్చు అధికారమున్నది కానీ ఒక్క సంవత్సరము వండివయ్యా ఒక్కసారి అవకాశం ఇవ్వయ్యా బాగా త్రవ్వి రాళ్ళు ఏరి ఎరువు వేసి అయ్యా మంచిగా ఈ చెట్టు గురించి ఆలోచిస్తానయ్యా అని ఏసుప్రభువారు ఆనాడు యూదుల కోసం ఈనాడు మన అందరూ కొరకు తండ్రి కుడి పార్శ్వముడు కూర్చుని ఎవరస్తులయ్యా వృద్ధులయ్యా ఒక్కసారి క్షమించయ్యా నీ కోపం వారి మీద మండనీకయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోవయ్యా భక్తులందరూ నీ కుమారుని జ్ఞాపకం చేసుకోవయ్యా నీ కొడుకు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవయ్యా నీ కుమారుడు త్యాగము నోరు మెదపకుండా దూషించకుండా ఎంత త్యాగము చేసి నీ కుమారుడు రక్షించాడయ్యా నీ కుమారుని చూచి ఈ ప్రజలను క్షమించయ్యా అని భూలోకంలో భక్తులు ప్రభుపాదములు పట్టి అడుగుతున్నారు అందుకే ఈరోజు వరకు మనం సజీవంగా ఉన్నాము ఈ సన్నిధి కోడికల్లోనైనా మనసు దేవుని వైపు మళ్ళించుకొని తలంపు దేవుని వైపు మళ్లించుకుని ఆలోచన దేవుని వైపు మళ్లించుకుని క్షమించమని అడుగు ప్రార్థన చేసుకుందాము క్షమించమని అడుగు పరిశుద్ధుడా 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 ఇక వందనాలయ్యాము నీ ప్రేమ గ్రహించలేని వారుము తండ్రి నీ ప్రేమను అర్థము చేసుకోలేని వారమునైనా నీ మీద మనస్సు నిలపలేని వారము తండ్రి ఈ శరీరము గురించి ఆలోచిస్తున్నావు ఈ తిండి గురించే ఈ త్రాగడం గురించే ఈ వస్త్రాల గురించే ఈ సుఖభోగాల గురించే ఈ డెబ్బై ఏళ్ళ బ్రతుకు గురించే ఈ ఎనభై ఏళ్ళ బ్రతుకు గురించే వాళ్ళు అన్నారు వాళ్ళు ఇలా బాధ పెట్టారు వాళ్ళు ఇలా బాధ పెట్టారని ఈ మాట్లాడుకుంటున్నాము కానీ అయ్యా నన్ను కలవరిలో కన్నావు కదా అయ్యా నీ కొరకు నేనేమి అయినా అని ఏనాడు మనస్సు నీ మీద నిలపలేకపోయాము తండ్రి క్షమించునైనా 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 అని అందరి మనస్సులను తట్టు తిప్పునైనా నీకు స్తోత్రాలు మోషే గారు ప్రార్థించిన ప్రార్థన మాకు నేర్పించు తండ్రి మోషే గారి వలె బ్రతిములాడుకుంటూ నేర్పించు ప్రవహ మోషే గారు వలే నిన్ను బ్రతుములాడుకుని ప్రార్థించే ప్రార్థన మాకు నేర్పించు తండ్రి నీకు స్తోత్రములు 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 నిరంతరము తండ్రి గురు పార్శ్వన విజ్ఞాపలు చేస్త అట్టి ప్రార్థన మాకు నేర్పించి మమ్మల్ని బలపరుచుండి తండ్రి నీకు స్తోత్రాలు ముప్పై రెండు దినాలు నిస్సంతిలో ఉండే భాగ్యమిచ్చాం మా ముందు ఇంకా ఎనిమిది దినాలు ఉన్నాయి నీ కృపను బట్టి నిన్ను కొనియాడుచున్నాం విత్తపడుచున్న ఈ వాక్య విత్తనాలు భారమగా విత్తబడుతున్న విత్తనాలు నీ హృదయ వ్యాధనను ప్రజలు గ్రహించేటట్లుగా పచ్చిత్తాపడేటట్లుగా లేవీలని కొరకు ప్రతిష్ఠించుకున్నట్లు మేముని కొరకు ప్రతిష్ఠించుకునేటట్లుగా చెడుతనాన్ని పెనియాస్తూ పరిహరించినట్లు మాలోను మా కుటుంబంలోను మా సంఘాలలోను మా తోటి వారిలో ఉన్న నీకు ఆయాసకరమని పరి పరిహరించేటట్లుగా మా జీవితానికి సమర్పించుకునేటట్లుగా సహాయము చేయమని నే రాకడక మమ్మల్ని ఆయత్తపరచమని బలహీనులందరినీ బలపరచుమని దుఃఖించి వారిని వాదార్చుమని గర్భిణీ స్త్రీల చుట్టూని కాపదలుంచమని ప్రార్థించమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని దుఃఖ సముద్రములో ఉన్నవారిని ఆదరించుమని రాకడకు సిద్ధము చేయమని ఏసు నా ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి ఆమె పరలోకముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడు నీ రాజ్యం వచ్చునుగాక నిశ్చితం పరలోకముందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక మాను నినహారనుడమగుదాయించే మనపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము మమ్మల్ని సోదల్లోనికి తేక కీడునుడి తప్పించుము రాజ్యం శక్తి మహిమ నిరంతరమునివైనావు తండ్రి ఆమె ప్రవేశ్వరక్తమే చేయు అపవాదికులకి లయం ప్రవేశ్వరక్తమే చేయం అపవాదికులకి లయం ప్రవేశం సంపూర్ణ విజయం చేయం అపవాదికి ఎంతకాల నాశనం అలెలుయ అలెలుయెలుయ స్తోత్రం 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 ఆమెన్ 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 రక్షకుడైనసుక్రీస్తు పురవారి కృప తండైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ తండ్రి సహవాసం మేఘమిక్కు వరకు ఆయన సన్నిధిలో సరిచేయబడి పెండ్లకు మాత్రగా సిద్ధపరచు కృపను త్రియేక దేవుడు మనకు దయచేయనుగాక ఆమె री गीना मतिकाशा नी का विनयोलानंद वे वीरी गति काशा नीवे, का नंदा विनयोलानि తరలి పడిన నీతుదు వివే వాడ వివే వెదకిన యేసు నీ పేనాకు ఎంతో హి యేసు నీ నాకు ఎంతో హాయి దేవునికి స్తోత్రం పరిశుద్ధులందరికీ మరణాత అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు